సో నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. రామచంద్రమూర్తి గారు 2023లో ఇన్వెస్ట్ చేయడానికి బెస్ట్ ఇన్వెస్టింగ్ థీమ్స్ ఏమున్నాయో మన ఆడియన్స్కి తెలియజేయగలరు? తప్పకుండా విష్ణు గారు. దీనికి కొంత ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాం. ఇప్పుడు 2000లో మనకి ఫస్ట్ Y2K ప్రాబ్లం వచ్చింది. అప్పుడు ఐటీ భూమి వచ్చింది. ఆ సీజన్లో ఎవరైతే ఐటీ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళందరూ కోటీశ్వరులు అయ్యారు. అలాగే మొన్న 2020లో కరోనా వచ్చింది. సో ఫార్మా భూమ్ వచ్చింది. ఫార్మాలో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళందరూ కూడా బాగా సంపాదించారు. అంటే ఎవ్రీ 10 ఇయర్స్కి ఒకసారి ఒక్కొక్క ఇండస్ట్రీస్ స్పెసిఫిక్గా మంచి భూమిలోకి వెళ్తాయి. అది పట్టుకుంటేనే ఇక్కడ మనం ఈ 10 ఏళ్ళ నుంచి సంపాదించేది 2 ఏళ్ళలో సంపాదించవచ్చు. అలాంటిది ఇప్పుడు ఈ 2023లో ఈ గవర్నమెంట్ న్యూ కొన్ని ఇండస్ట్రీస్ కొన్ని సెక్టర్స్ మీద స్పెసిఫిక్గా ఫోకస్ చేసింది. అవి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. అలాంటి ఆ థీమ్స్లో ఆ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ 2 ఇయర్స్లో ఇవన్నీ కూడా గ్రోయింగ్ సెక్టర్స్. ఓకే. వాటిలో ఫస్ట్ది ఏంటంటే ఇథనాల్ బ్లెండింగ్. ఇప్పుడు E20 అనేది కొత్త కాన్సెప్ట్ వచ్చింది. పెట్రోల్లో 20% ఇథనాల్ కలపాలని. దానివల్ల ఏంటంటే ఇథనాల్లో ఆక్సిజన్ ఉంది. ఆ ఆక్సిజన్ వల్ల ఏంటంటే కంబషన్ చాలా తక్కువ పెట్రోల్తోనే ఎక్కువ కంబషన్ ఇచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఈ పెట్రోల్ మనం ఎప్పుడు కూడా మొదటి నుంచి ఈ ఇంపోర్ట్ చేసుకోవటం వల్ల ఎకనామికల్గా వీక్ అవుతుంది. దీన్ని ఒక 20% తగ్గించాలనేది గవర్నమెంట్ నీతి ఆయోగ్ చెప్పారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ ఇథనాల్ బ్లెండింగ్ అనేది మనకి మేజర్గా షుగర్లో ఉంది. షుగర్ నుంచి బై ప్రోడక్ట్ ఇథనాల్ వస్తుంది. సో షుగర్ కంపెనీస్లో ఇప్పుడు ఇథనాల్ స్పెషల్గా షుగర్ కేన్స్ వీటి యొక్క వేస్ట్ని కంపోజ్ చేయటం వల్ల వస్తుంది. కాబట్టి ఇథనాల్ బ్లెండింగ్ అనేది ఇప్పుడు 2023లో ఇది హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. ఓకే. కాబట్టి ఈ సెక్టర్లో ఉన్న కంపెనీస్ అన్నీ కూడా మంచి గేర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత తీసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్స్. ఇది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే మెషిన్ లెర్నింగ్ అన్నమాట. మెషిన్ పవర్ రెండు కలిపి లెర్నింగ్ చేసి హ్యూమన్ యొక్క ఇంటెలిజెన్స్ని హెల్ప్ చేయటం. మెయిన్ ఇది ఎక్కడ వాడుతున్నాం అంటే ఈ కార్ డ్రైవింగ్లో వాడుతున్నాం. మెయిన్ కార్ డ్రైవింగ్స్ కానీ ఆ తర్వాత ఈ డేటాని ఈజీగా అందిపుచ్చుకోవడం, ఫోన్స్లో మెయిన్ మొబైల్స్లో వాయిస్ ఓవర్ ఇవ్వటం. సో ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఈ మధ్య ఆర్టిఫిషియల్ లైట్లు వెలగటం, ఇంట్లో లైటింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద క్లాప్స్ కొడితే లైట్స్ వెలగటం. సో ఇవన్నీ కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే టెస్లా కార్, ఇవన్నీ టెస్లా కార్స్ ఇవన్నీ. సో మన ఇండియన్ మార్కెట్లో ఏంటంటే ఈ ఏఐ ఈ అప్లికేషన్స్ ఏఏ కంపెనీస్లో ఉన్నాయో అవన్నీ కూడా గ్రో అవుతాయి. ఓకే. సో ఆ కంపెనీస్ని ఐడెంటిఫై చేసుకొని మనం డీటెయిల్గా మళ్ళీ వీటి ఒక్కొక్క సెక్టర్ మీద మళ్ళీ చేద్దాం. ఏ కంపెనీస్ ఉన్నాయి సెపరేట్ వీడియో ఒకటి చేద్దాం. వీడియో ఒక్కొక్క సెక్టర్ మీద ఇండస్ట్రీ మీద ఏ కంపెనీస్ ఉన్నాయి అనేది కూడా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇద్దాం. సో ఈ ఏఐ అప్లికేషన్స్ మీద మంచి గ్రోత్ ఉంది సార్ ఈ దశాబ్దంలో. నెక్స్ట్ తీసుకుంటే ఈ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్, ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్, ఈ ఛార్జింగ్స్ ఇప్పుడు 2023 నుంచి 25 వచ్చేపాటికి ఇంకా మ్యాక్సిమం ఈవీకి చేస్తుంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్కి ఇయర్కి చూసుకుంటేనే 120-130% గ్రోత్ రేట్ ఉంది ఈవీ. సో ఇప్పుడు ప్రతి ఈవీకి ఛార్జింగ్ స్టేషన్ ఉండాలి. సో ఇంట్లో కన్నా కూడా బయట జర్నీ చేసేటప్పుడు ఎక్కువ స్టేషన్స్ అనేవి ఇప్పుడు వస్తున్నాయి. అవునవును. సో కాబట్టి ఈ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ తీసుకుంటే ఇప్పుడు టాటా పవర్ కానీ ఈ ఏమేమి ఉన్నాయి ఈవీలు ఆ కంపెనీస్ అన్నీ కూడా గ్రో అవుతాయి. సో అందుకని అది ఆ సెక్టర్ మంచి గ్రోయింగ్ సెక్టర్ అండి. తర్వాత ఆటో యాన్సిలరీస్. ఇప్పుడు ఈ ఆటో యాన్సిలరీకి ఎక్కువ ఇంపార్టెంట్ ఎక్కడొచ్చిందంటే ఈవీకి కావాల్సిన సపోర్ట్ ఉన్న బ్యాటరీస్ కానీ లిథియం బ్యాటరీస్. సో తర్వాత ఇప్పుడు ఏమైందంటే బ్యాక్ సైడ్ కెమెరాస్ వ్యూస్ ఎక్కువ అవటం. సో ఈ యొక్క కారు ఇవాళ ఏమైందంటే బేసిక్ కార్ కాకుండా దానికి ఎక్స్ట్రా వ్యాగన్స్ ఎక్కువ కావాల్సి వస్తుంది. సో దాని మీద ఎక్స్టీరియర్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ ఆటో యాన్సిలరీస్ అన్నీ కూడా బాగా డిమాండ్లో ఉన్నాయి సార్. ఆ తర్వాత ఏంటంటే రైల్వే ఇన్ఫ్రా బిల్డింగ్. మనం ఇప్పుడు రైల్వే ట్రాక్స్ అన్నీ కూడా మారుతున్నాయి. ఆల్మోస్ట్ వందే భారత్ కాన్సెప్ట్ కంప్లీట్ వచ్చేసింది ఇప్పుడు. నెక్స్ట్ ఇంకా బుల్లెట్ ట్రైన్స్ చూస్తాం. కాబట్టి ఆ రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న కంపెనీస్ వాటికి సపోర్ట్ చేసే కంపెనీస్ ఇవన్నీ మీరు ఒకసారి డేటా మీరు చూసుకుంటే ఏ కంపెనీస్ సపోర్ట్ చేస్తున్నాయో అవన్నీ కూడా పెరుగుతాయండి. ఆ తర్వాత డేటా అనలిటిక్స్.
ఇప్పుడు నెంబర్ ఇది ఒక ఈ కంపెనీస్లో డేటాని ఈజీగా సర్ఫింగ్ చేయటం, ఎందుకంటే 5G రావటం వల్ల ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ 5G వస్తుంది, దానివల్ల డేటా ట్రాన్స్పరెన్సీ చాలా ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి ఈ డేటా ట్రాన్స్పరెన్సీకి ఈ డేటా అనలిటిక్స్ ఎక్కువ యూజ్ ఉంటుంది కాబట్టి ఇవి బాగా పెరిగే స్కోప్ ఉన్నాయి. లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే గ్రీన్ పవర్ జనరేషన్. ఇప్పుడు ఈ గ్రీన్ పవర్ ఈ H2 అని విడగొట్టి మనం ఎలక్ట్రికల్ ఈ బస్సెస్ రన్ చేయటం అనేది గ్రీన్ ఎనర్జీ అనేది బాగా ఉంది కాబట్టి ఈ గ్రీన్ ఎనర్జీని బాగా పట్టుకోవాలని చూస్తున్నారు. ఇప్పుడు ఆ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్స్ మంచి రిటర్న్స్ వస్తాయి, అన్ని మేజర్ కంపెనీస్కి గ్రీన్ కంపెనీస్ వచ్చేసాయి. మొన్న బడ్జెట్లో కూడా పెద్ద ఎత్తున అమౌంట్ డిప్లాయ్ చేస్తారు ఈ గ్రీన్ పవర్కి దీనికి సంబంధించి, గ్రీన్ ఎనర్జీని. సో కాబట్టి ఈ కంపెనీస్ ఇవన్నీ ఈ సెక్టర్స్ అన్నీ కూడా ఫ్లోరిషింగ్ సెక్టర్స్. సో వీటిలో ఏ ఏ కంపెనీస్ ఉన్నాయనేది ఐడెంటిఫై చేసుకొని వాటిల్లో పోర్ట్ఫోలియో కనుక డిజైన్ చేసుకుంటే నెక్స్ట్ 5 ఇయర్స్లో మినిమం 5-6 times పెరిగే అవకాశాలు ఉన్నాయండి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. 2023లో బెస్ట్ ఇన్వెస్టింగ్ థీమ్స్ ఏమున్నాయి అనే అంశం గురించి మీ విశ్లేషణ ద్వారా మన ఆడియన్స్కి చాలా డీటెయిల్డ్గా చాలా క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి విష్ణు గారు.